నమస్తే. ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. గద్దర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది. మనతో పాటు అందుబాటులో కంచె ఐలయ్య ఉన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో మాట్లాడే ప్రయత్నం సార్, ఇంత దౌర్భాగ్య పరిస్థితులు అవసరమా? గద్దర్ గారు గురించి, ఆ విగ్రహం గురించి ఈరోజు ఒక కౌన్సిలర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం, మనందరం దీని గురించి మాట్లాడతాం, ఏం చెప్తారు? ఇది చాలా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటన. ఎందుకంటే గద్దర్ విగ్రహం ఇక్కడ పెట్టాలని తెల్లాపూరు మున్సిపాలిటీ ఆయన సంతాప సభలోనే వేలాది మంది ముందు ప్రకటన జరిగింది. ఆ రోజు బట్టి గారు ఉన్నారు. తర్వాత ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతున్న సంగతి, ఇన్విటేషన్స్, పోస్టర్లు బట్టి గారు చీఫ్ గెస్ట్గా ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే మధ్యలో ఏమిటి, ఈ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మా పరిధిలో వచ్చే ల్యాండ్లో ఎట్లా పెడతారనే దాంతో అబ్జెక్షన్స్ చెప్తున్నారని తెలిసే వీళ్ళు పోయి వీళ్ళ రెజల్యూషను కమిషనర్కు ఒక లెటరు ఇచ్చి వచ్చారు. అప్పటికీ దానికి రెస్పాన్స్ రాకపోతే నేనే ఆమ్రపాల్ గారితో స్వయంగా మాట్లాడాను. పట్టి విక్రమార్క గారిని కూడా మాట్లాడమని మేము ఆయనకు రిక్వెస్ట్ చేశాం. అయినప్పటికీ ఏ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ అయింది ఇది, ఎవరు? ఒకటేంది అంటే ఈ భూమి ఒక గద్దరు సాంస్కృతిక పార్క్గా మారడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న రియల్ ఎస్టేట్ దారులకు ఇష్టం లేని సమస్య అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది చాలా, ఇక్కడ చాలా వంద కోట్లకు పైన ఇది ఎకరానికి ఉంటుంది. కానీ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇంత హౌజులు ఉన్నప్పుడు నగరాలలో ఎక్కడ పార్కులు లేకుండా ఉంటే వాళ్ళు ఎట్లా సివిలైజ్డ్ బతుకుతారు? కనుక తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక గొప్ప నిర్ణయం ఏం తీసుకుంది అంటే, ఈ భూమి చెరూషికంగా ఉన్న భూమి, తర్వాత రెండు రోడ్ల మధ్య ఉన్న భూమి, ప్రజలకు ఇక్కడ వాకింగ్కు కానీ పిల్లల ఆటలకు కానీ ఈ భూమి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని దీన్ని పార్క్ చేయమని అంతకుముందే అడిగామని చెప్తున్నారు. ఇది పార్కు కేటాయించాలి, ఇది ఒకనాడు ఎస్సీ ఎస్టీలకు ఇనాముగా ఇచ్చిన భూమి అని వాళ్ళు చెప్తున్నారు. అయితే బహుశా నేను అనుకుంటా ఈ రియల్ ఎస్టేట్ దారులు పోయి ఇక్కడ విగ్రహం వస్తే మాకు ఈ భూమి రాదు, దీన్ని కొనలేము, గవర్నమెంట్ అమ్మలేదు అని ఏమన్నా అనుకున్నారేమో తెలియదు. ఏదేమైనా ఇప్పుడు ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి అటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రిమండలి, కాంగ్రెస్ పార్టీ మొత్తము, ఎందుకంటే గద్దర్ చనిపోయిన నాడు ఓన్ చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అందరూ ఎల్బీ స్టేడియంలో ఉన్నారు. మేమందరం ఊరేగింపులో కలిసిపోయి ఆయనను ఆయన స్కూల్లో బొందబెట్టి బుద్ధిస్టు సిద్ధాంతం ప్రకారం, ఆయన కోరుకున్న ప్రకారం బొందబెట్టి చేశాం. తర్వాత చాలా బహిరంగ సభలు, ఆటలు పాటలు జరిగినాయి. కానీ ఇంత పెద్దది ఎక్కడ జరగలేదు. మాకు 50 ఏళ్ళ సంబంధం ఉంది. ఆయన ఎమర్జెన్సీ కాలం నుంచి ఈ ప్రాంతంతో సంబంధంలో ఉన్నాడు. ఆ తర్వాత రెగ్యులర్గా వచ్చిపోతున్నాడు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి ఆయనే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. పూలే విగ్రహాలని వీళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళే పెట్టుకున్నారట. వాళ్ళ డిసిషన్స్ ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ తోటే ఆ విగ్రహాలు కూడా వచ్చినాయి. అదే లైన్లో ఈ విగ్రహాన్ని కూడా మున్సిపల్ రెజల్యూషన్, అది ఏకగ్రీవంగా, తర్వాత వాళ్ళ మున్సిపాలిటీ మొత్తము అంతకుముందు మీటింగ్లో కూడా మాట్లాడిన వాళ్ళు, ఇక్కడ మున్సిపల్ లీడర్ ఒక లేడీ అయితే ఆమెను ఇంతకుముందు కూడా చాలాసార్లు కలిసిన నేను, పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్లో. గద్దర్ పుస్తకాలు అన్నీ ఎన్నున్నా ప్రింట్ చేస్తే నేను డబ్బు పెట్టుకుంటా అని చెప్పింది ఆమె. ఇక్కడ కులముతో, మతముతో, రాజకీయాలతో సంబంధం లేకుండా చేస్తున్న దీన్ని ఈ రకంగా ఆపి, ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నాడో, భరత్ యంగ్ ఒక లీడరు, అతని మీద కేసులు పెట్టి అతను నిరాహార దీక్షకు కూర్చోవలసి రావడము, ఇంత హంగామా దీని చుట్టూ జరగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అప్పీల్ గవర్నమెంట్కి ఏంది అంటే, వెంటనే విగ్రహ పని పూర్తిగా జరిగేట్లు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, మీరు ఇన్వాల్వ్ కావాలి. ఇది గద్దర్ కదా, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వము జయశంకర్ను పెట్టుకుంటుంది, కాళోజీని పెట్టుకుంటుంది. కాళోజీ అయితే ఎన్నడూ తెలంగాణకు ఏం చేసిండో నా జీవితంలో నాకు తెలియదు. కాళోజీ ఆయన పోయేట్ అయితే ఆయన పోయేటరీ అంతా నాకు తెలుసు, నేను కూడా రైటర్నే. ఆయనకు మెడికల్ కాలేజ్ పేరు పెడతారు, ఆయన డాక్టరా?
అంటే తెలంగాణ కేసీఆర్ ఆయన ఇష్టం వచ్చినాయన్ని పెట్టి కట్టి ఆయన పేర్లు పెట్టుకుంటే, ఎవరైతే ఆరు తుపాకీ గుండ్లను కడుపులో పెట్టుకొని ఈ తెలంగాణ కోసము దాంట్లో చచ్చిపోయే దశలో ఒక్క తుపాకీ గుండు ఆఖరి వరకు వెన్నుపూస బొక్క ఆయనతో పాటు బొందబెట్టబడితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్ చేసుకొని ఇది ఈయనకు స్టాచ్యూ కట్టించడానికి లేదా ఇక్కడ ఒక పార్క్ పెట్టడానికి, పార్క్ కాదు అనేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాంస్కృతిక కళా కేంద్రాలకు గద్దర్ పేరే పెట్టాలే. వాళ్ళు ఏమడుగుతున్నారు, అక్కడ జయశంకర్కు భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ జిల్లా అని పెట్టారు, గద్దర్ పుట్టిన మెదక్కు గద్దర్ జిల్లా అని పెట్టమంటున్నారు. అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని కేసీఆర్ కోసం ఆ జిల్లాను ఆపదలుచుకున్నారా? అది కేసీఆర్ పుట్టిన జిల్లానే, ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని ఉన్నాడు, మరి ఆయన కోసం కేటాయిస్తారా? లేదా ఈ కూలినాలు చేసుకొని మొత్తం సమాజాన్ని అట్టడుగు జనాలను పైకి లేపి ఉద్యమకారులను తయారు చేసి ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని తుపాకీ గుండ్లతో గుండెలు పెట్టుకొని ఎగిరి ఆడి పాడి ఆఖరి వరకు ఇదే బట్టి కాంగ్రెస్ వాళ్ళ పాదయాత్రలు నడిచిపోయిన ఆయనకు జిల్లా పేరు పెట్టమంటున్నారు, మెదక్ జిల్లా పేరు పెట్టమంటారు. జయశంకర్ పెట్టారు కదా, మరి ఈయనకెందుకు పెట్టారు? అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి పెట్టుకున్నారు, చెన్నారెడ్డికి పేరు పెట్టారు కదా, మరి ఎన్టీ రామారావుకి పేరు పెట్టారు. ఈయనకంటే పెద్దోళ్ళ వాళ్ళు, ఈయనకంటే గొప్పోళ్ళ, ఇంత త్యాగాలు చేసిన వాళ్ళు. కనుకనే అనేది ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్కు నేను ఖచ్చితంగా అప్పీల్ చేస్తున్నాను, ఇది మినిమం ఇవాళ ఈ విగ్రహం పెట్టండి, ఈ గద్దర్ మెమోరియల్ పార్క్కు కావలసిన ప్రొసీజర్ ఫాలో అమ్మంటున్నాం. మున్సిపాలిటీ మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళ ప్రతిపాదనలన్నీ సబ్మిట్ చేస్తారు. అట్లాగే మెదక్ జిల్లాకు ఆయన పేరు పెట్టడం చాలా కాంగ్రెస్ పార్టీకి రెస్పెక్టబుల్ ఇష్యూ అది, ఎందుకంటే నేను తెచ్చానని కేసీఆర్ అంటున్నాడు, నేను అంటున్నా కేసీఆర్ తెలియదు, తెలంగాణ తెచ్చింది గద్దర్, ఇచ్చింది సోనియా గాంధీ, కనుక ఆయనకి పేరు పెట్టండి. పేరు పెట్టకుండా ఇవి అన్నిటికీ ఇప్పటి నుంచే అడ్డుకుంటామంటే కరెక్ట్ కాదు. అది రేవంత్ రెడ్డి గారికి చాలా గౌరవం పెంచుతుంది, ప్రభుత్వానికి గౌరవం పెంచుతుంది. గద్దర్ పేరు కనుక మెదక్ జిల్లాకు పెట్టి ఇక్కడ ఒక పార్క్ కట్టి ఆయన పేరుతో ఒక కళామండలి కట్టి రెగ్యులర్గా ఆట పాట ఇక్కడ నడుస్తుంటే ఈ బస్తీలన్నీ ఎంత ఆనందపడతాయి. ఇక్కడే కొల్లూరు సత్యయ్య గారు భూవబండి పెట్టి గత 4 ఏళ్ళ నుంచి ఉదయం మొత్తం వందలాది మందికి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఎక్కడ పెట్టారండి? పూలే అంబేడ్కర్ ఫిలాసాఫికల్ సెంటర్, ఇంగ్లీష్ నడుస్తుంది. వీళ్ళంతా పెద్ద ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కాదు, అంటే దేశాన్ని మార్చే ఒక కార్యక్రమం జరుగుతుంది తెల్లాపూర్ నుంచి. దీనికి ఒక గొప్ప ప్రపంచస్థాయి పేరు వచ్చే తెల్లాపూరు, అక్కడ గద్దర్ సింబల్గా ఉంటే. ఇప్పటికే మీరు ప్రచారం చేశారు కదా, చూస్తున్నా నేను సోషల్ మీడియాలో ఈ విగ్రహం మొత్తం 2 రాష్ట్రాలలో పాకిపోయింది. రేపు 30వ తారీఖు నాడు ఎంతమంది వస్తారో చెప్పలేం. తెల్లాపూర్ వాళ్ళు వాళ్ళకి నీళ్ళని సప్లై చేయగలుగుతారా లేదా నాకు తెలియదు, అంతమంది వస్తారు. ఇప్పుడు చివరిగా తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి సార్. నేను కూడా 6 ఏళ్ళకి ఇక్కడే పనిచేస్తూ ఉన్నాను. చెరువులు కలుషితం, మంచి ప్రభుత్వ భూములు మై హోమ్ లాంటి వాళ్లకు తక్కువ ధరలకే, ఇదే తెల్లాపూర్లో గత ప్రభుత్వాలు ఇచ్చిన పరిస్థితి. ఈ చెరువుల కబ్జాల మీద కానివ్వండి, ఈ భూ కబ్జాల మీద ఇదే భరత్ గారు ఎన్నోసార్లు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేశారు, మేము కూడా కవర్ చేశాం. ఏంటి అప్పుడు గుర్తు రాలేదా ఈ అధికారులకి రూల్స్ రెగ్యులేషన్స్? అదే సమస్య. ఇప్పుడు అటుపక్క మీరు ఆ రోడ్డుకు పోతే మొత్తం మై హోమ్ కన్స్ట్రక్షను కొన్ని 100 ఎకరాలలో నడుస్తున్నట్టు కనపడుతూనే ఉంటుంది. అది హైరైజ్ బిల్డింగ్స్, 30-40 ఫ్లోర్స్ వేసి కడుతున్నారు. ఎటు చూసినా ప్రైవేట్ సెక్టారు ఇంజనీర్లకు ఇచ్చేశారు. ఆయనకు మై హోమ్ రామేశ్వరరావుకి ఎందుకు ఇచ్చాడు కేసీఆర్? వాళ్ళంతా బంధువులు, మొత్తం తెలంగాణలో హైటెక్ సిటీ అంతా వాళ్ళకే ఒప్పచెప్పారు. మీనాక్షి కంపెనీ, ఇటు మై హోమ్ కంపెనీ, రామ్టెక్ కంపెనీ వీళ్ళకి ఒప్పచెప్పారు. ఇక్కడ ప్రజలు వీళ్ళంతా కూడా కూలినాలు చేసుకొని ఇవాళ బిహెచ్ఈఎల్ వచ్చినందువల్ల వర్కర్స్గా మారి, సత్యయ్య గారు కూడా ఎవరు చిన్న వర్కర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బిహెచ్ఈఎల్లో వర్కర్గా పనిచేసిన వాళ్ళు. తర్వాత ఇప్పటికీ ఇండ్లు గ్రామంలో పాత ఇండ్లే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి పక్కన
కనీసం వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్కు ఈ మొత్తం ప్రాంతానికి పనికొస్తుంది. దాన్ని గట్టమంటే తర్వాత ఈ ఉన్న భూమి మీద కన్నేసి ఉంటారు. ఎందుకంటే ఇది మొన్న అక్కడ కేసీఆర్ ఎలక్షన్ ముందే 100 కోట్లకు ఎకరం అమ్మాడు ఆ కోకాపేట దగ్గర. ఇప్పుడు ఇది అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా వాళ్ళు ఉండొచ్చు. కానీ అది న్యాయం కాదు కదా. అంత ఉన్నదంతా అమ్ముకుంటాం అని ఆయన చేసిన పద్ధతులనే కాంగ్రెస్ చేయొద్దు. అమ్ముకోండి, మీకు ఏదైనా అవసరం ఉంటే, ఇంకెక్కడైనా దూరంగా ఉన్న భూములు ఉంటే అమ్ముకోండి. కానీ ఇది పార్క్ చేయడం అనేది ఈ మొత్తం ఏరియాకి ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ వెంటనే ఆలోచించి కావాల్సిన స్టెప్స్ అని తీసుకోవాలి. సో ఇది ఓవరాల్గా కంచా ఇలయ్య చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికులు పెద్ద ఎత్తున తమ సొంతంగా నిర్వహిస్తూ ఉంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కంచాయిలయ్య ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 31వ తేదీన జరగబోయే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తండోపతండాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గద్దర్ అభిమానులు తరలి రాబోతున్నారని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వమే స్పందించి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ విషయం పైన కంచే ఐలయ్య అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, ఎల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.